దేశంలో భాజపా పాలనా విధానంతో చిన్న తరహా వ్యాపారులకు భారీ నష్టాలు వచ్చాయని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. హిమాచల్ ప్రదేశ్ మండీలో ఎన్నికల ప్రచారం చేసిన ప్రియాంక నోట్ల రద్దు జీఎస్టీ దేశవ్యాప్తంగా ఉన్న చిన్న తరహా వ్యాపారాలపై చాలా పెద్ద ప్రభావం చూపాయని ఆందోళన వ్యక్తం చేశారు. పదేళ్ల ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో ఉపాధి కల్పన పనులు దాదాపుగా నిలిచిపోయాయని ప్రియాంక విమర్శించారు. గత 45 ఏళ్లలో భారత్ ఎప్పుడూ లేనంతగా అధిక స్థాయిలో నిరుద్యోగాన్ని ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే చిన్న మధ్యతరహా వ్యాపారాలను వృద్ధిలోకి తీసుకొస్తామని ప్రియాంక హామీ ఇచ్చారు. చిన్న వ్యాపారాలను కూల్చి పెద్ద పెద్ద బిలియనీర్లకు లాభం చేకూర్చేలా భాజపా విధానాలు ఉన్నాయని ప్రియాంక ఆక్షేపించారు. अगर केंद्र में हमारी सरकार आए कि जो छोटे और मध्यम वर्ग के जो कारोबार है, जो इंडस्ट्री है, उसको हम मजबूत बनाएं. और मोदी जी के पूरे कार्यकाल में रोजगार बनने का काम लगभग ठप हो गया. आज सबसे ज्यादा बेरोजगारी हमारे देश में आज है. 45 सालों में सबसे ज्यादा बेरोजगारी आज है. 70 करोड़ बेरोजगार है. इसको दूर करने के लिए बहुत जरूरी है कि जो आज नीतियां भाजपा की सरकार बना रही है, जिस तरह से देश को चला रही है, उसे बदला जाए.